మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ యువజన సమావేశం. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరెల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో యువజన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మున్సిపాలిటీల కౌన్సిలర్లు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి యువతకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేక విఫలమైందన్నారు. యువతను ఆదుకోలేని ప్రభుత్వం మనకు వద్దని యువత ముందుకు వచ్చి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మరొకసారి
country of the world. ఇది చెప్తున్నానంటే మీ దేశానికి మనం ఎదుగుతున్న పునాది కింద నిర్మిద్దాం మీ దేశానికి అటువంటి పునాది కాదు మీ మీదనే ఎటువంటి లేదు ఆధారపడుతుందని మరొకసారి చెప్తున్నాను. ఇక ఇంకొక విషయం చెప్పాలి ముస్లిం సమయంలో